వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. వెల్కమ్ టు ఎలాటి న్యూస్. నేను మమత. ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు ఆపరల్ పార్క్ లో నిర్మించిన ఆపరల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్. రైతు బీమాతో రైతన్నల కుటుంబాలకు అండగా సీఎం కేసీఆర్. ముగ్గారం మండల ఎంపీపీ జెడ్పీటీసీ బాధినేని రాజమణి రాజేందర్. రాజన్న ఆలయ ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాకరం వెంకటస్వామి. ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేసుకోవాలి రుద్రంగి ఎంపీపీ గంగం స్వరూపారాణి జెడ్పీటీసీ గట్ల మీనయ్య. రాజన్న ఆలయ ఉద్యోగి ఉపాధ్యాయుల చంద్రశేఖర్ చేసిన అధికార పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో ఉండడం ఫేస్బుక్లో పోస్ట్ చేయడం వంటి ప్రింట్లను కాంగ్రెస్ నాయకులు నేడు ఆలయ ఈవోకు ఇచ్చారు. ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రాజన్న ఆలయ ఉద్యోగినా లేక రాజకీయ నాయకుడా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఆయన్ను వెంటనే విధుల నుండి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంఘస్వామి యాదవ్, కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలువేరు శ్రీనివాస్, అరుణ్ తేజాచారి, బీసీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ నాగుల రాముగౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికారపు రాకేష్, కార్యదర్శి లింగంపల్లి కిరణ్, గేంటల ప్రకాష్, దాడి మల్లేశం, ఉపాధ్యక్షులు వస్తాదు కృష్ణ, ఖమ్మం గణేష్, తోట రాజేష్, మేండే రాజు, మర్రి పెళ్లిరాజు, నాగుల మహేష్ తదితరులు ఉన్నారు. ఇవాళ కండువాగప్పు అని కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థ నాయకునిగా చెలామణి అవుతుండు కాబట్టి తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా మేము ఈవో గారిని కోరడం జరిగింది. ఆయన లెఫ్ట్ అయిన స్క్రీన్ షాట్ కూడా ఇవ్వడం జరిగింది. అతనిపై ఎట్టి పరిస్థితిలో యాక్షన్ తీసుకొని ఆయన సస్పెండ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇలా అర్చక వ్యవస్థలో ఎక్కి ఒక ఉద్యోగం అనేది చేయరాదు ఆయన. కాబట్టి ఉద్యోగానికి ఆయన మొత్తం అర్హుడు కాదు కాబట్టి ఆయనను ఎట్టి పరిస్థితుల్లో సస్పెండ్ చేయవలసిందిగా మీ యువ గారిని కోరడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వారిపై చర్యలు తీసుకుంటామని మనవి చేయొచ్చు. ఇక ముందు కూడా ఇటువంటి వ్యవస్థ రాకుండా చూడాల్సిన బాధ్యత ఇవాళ వేములవాడ టెంపుల్ సిబ్బందిపై ఉన్నది అని కూడా నేను మనవి చేయొచ్చు. రుద్రంగి మండల కేంద్రంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నేడు ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ను స్థానిక ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, మాస్క్ ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని తెలిపారు. కరోనా టీకా సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు 500 మందికి కోవిడ్ వ్యాక్సిన్ 2వ డోసు వేశామని, ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ తీసుకునేవారు ఉంటే చెందుర్తి ప్రాథమిక కేంద్రానికి రావాలని మండల వైద్యాధికారి డాక్టర్ మసూద్ తెలిపారు. సెకండ్ డోసు నిర్వహిస్తా ఉన్నాం.
రుద్రంగి మండల కేంద్రంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి వ్యవసాయ భూమిలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేసి అమ్ముతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని తీన్మార్ మల్లన్న టీం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మాట్లాడుతూ మండల కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇష్టమొచ్చిన రీతిలో వ్యవసాయ భూమిని గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా ఫ్లాట్లుగా అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రభుత్వ అధికారులు అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించకపోతే రానున్న రోజుల్లో అక్రమ లేఅవుట్లపై తీన్మార్ మల్లన్న సభ్యులు ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో గసికంటి అరుణ్, జిల్లా నాయకులు మొహమ్మద్ సద్దాం, అడ్వకేట్ నిమ్మపల్లి రాజ్కుమార్, నరేష్, మనోజ్, మధు, నితిన్, ఉదయ్, నర్సారెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. అమ్ముకొని వాళ్లకు ఇన్ ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉన్నది కాబట్టి మాట్లాడతారని చెప్పేసి తీర్మానం టీం తరఫున నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ మండల కేంద్రంలో డిటీసిపి రూల్స్కి విరుద్ధంగా జిఓఎంఎస్ నెంబర్ 62 అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన జిఓఎంఎస్ నెంబర్కి విరుద్ధంగా ఇక్కడ లేఅవుట్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. లేఅవుట్లను ఏర్పాటు చేసినప్పుడు కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఎకరానికి 4 గుంటలు అంటే 10% భూమిని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 10% అవసరాలకు రేపొద్దున రాష్ట్ర ప్రభుత్వం కానీ గ్రామ పంచాయతీ కానీ తన అవసరాల కోసం గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఆ భూమిని వాడుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వార్థం కోసము వాళ్ళు డబ్బులు మిగుల్చుకోవాలని చెప్పి గవర్నమెంట్ రూల్స్ పాటించకుండా జిఓఎంఎస్ నెంబర్ 62ను వైలేషన్ చేస్తూ దీనిపైన సెక్రటరీ గారికి మా టీం సభ్యులు వారం పది ఒక నెల రోజుల కింద దరఖాస్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో కూడా దరఖాస్తు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో సెక్రటరీ గారు చాలా క్లియర్గా చేయడం జరిగింది. రుద్రంగి గ్రామ పరిధిలో మాకు ఎలాంటి లేఅవుట్ కానీ మేము ఇవ్వలేమని గౌరవ సెక్రటరీ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దానిపైన వివిధ సర్వే నెంబర్లు అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను తొలగించవలసింది. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు రాజీనామా చేయాలని రుద్రంగి మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, డీసీసీ కార్యదర్శులు చెలుకల తిరుపతి గడ్డం శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ బై ఎలక్షన్స్ వస్తే అక్కడ అభివృద్ధికి పనులు 100 కోట్ల నిధులు మంజూరు చేయడంతో వేములవాడ నియోజకవర్గం దాదాపు 17 నెలల ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బై ఎలక్షన్లో కేసీఆర్ నిధులు మంజూరు చేస్తారని, అందుకోసం మంచి మనసుతో వెంటనే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఎస్టీ వాళ్లకి ఇస్తున్న దళిత బంధు పథకం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల ప్రజలకు అందించి కేసీఆర్ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. కార్యక్రమంలో రుద్రంగి గ్రామశాఖ అధ్యక్షులు సామా మోహన్ రెడ్డి, నాయకులు తర్రే మనోహర్, గండి నారాయణ, మడిశెట్టి అభిలాష్, గడ్డం మహేష్, పల్లి గంగాధర్, పల్లికొండ చింటూ, వినయ్, ఉప్పులోటి ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గత 17 నెలల తర్వాత కూడా మన శాసనసభ్యుడు తిరిగి రావడం జరిగింది. అదేవిధంగా శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నా జర్మన్లో ఉన్నా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, ప్రోగ్రామ్ కావచ్చు, ఏ ప్రోగ్రాం కూడా ఆగలేదు. మొన్న వచ్చి కూతు మంత్రం అని ఏదో హైదరాబాద్లో ఎలక్షన్ ఇది హుజరాబాద్లో ఎలక్షన్ పదిలో బై ఎలక్షన్లు పెట్టిన సమయంలో ఇక హుజరాబాదులోనే 10 ఎస్టీ ఎస్సీల అది ఉంటే మీరు 2 సంవత్సరాల తర్వాత కూడా మేము మీరు రాజీనామా చేస్తే ఎమ్మెల్యేగా మా ఆదిశ్రామ గారిని కూడా నామినేషన్ వేయకుండా మా మేము బాధ్యత తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని చెప్పి మెట్టి మళ్ళిస్తున్నాం. గత 17 మాసాలుగా ఈ ప్రాంతాన్ని వదిలి ప్రజలను ఎక్కడికక్కడ వదిలిపెట్టి జర్మన్లో విలాసవంతమైన జీవితం గడపడానికి వెళ్ళిన జర్మనీ రమేష్ బాబు గారు ఇప్పటికైనా కరోనా కష్టకాలంలో ఎన్ని కష్టాలు పడ్డారు ఇక్కడ ఉన్న నాయకులు కానీ ప్రజలు కానీ అవన్నీ ఏమి తెలియకుండా ఇప్పుడు వచ్చి సినిమా డైలాగులు కొట్టుకుంటూ పవిత్ర బంధం ఆత్మీయ బంధం అనే డైలాగులు కొట్టుకుంటున్నావు కానీ నీకున్న భజన పనులు తప్ప పవిత్ర బంధం తప్ప ఇక్కడ నీకు ఓటేసిన వాళ్ళు చిక్కడు దొరకడనే ఆ స్థాయిలోకి వేయరు. మేమనేది మాత్రం సీతయ్య ఎవరి మాట వినడానికి చేస్తున్నాం. మరి ఎట్టి పరిస్థితులు రాజీనామా చేయాలని ఆయనను వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా మా రుద్రంగి ప్రజల తరఫున ప్రత్యేకంగా మరి రాజీనామా చేస్తే ధన్యవాదాలు కూడా తెలుపుతామని తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. భారతదేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో పేరుగాంచిన గోకుల్ దాస్ ఇమేజెస్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు అపరెల్ పార్కులో నిర్మించిన అపరెల్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అపారెల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనుండగా అందులో ఎక్కువ శాతం మహిళలు లబ్ధి పొందనున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కార్యక్రమంలో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ ఎండీ సుమీర్ హిందూజా, చేనేత జౌళీ శాఖ సంచాలకులు శైలజ రామయ్యర్, టీఎస్ఐఐసి వైస్ చైర్మన్ ఎండీ వి నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అరుణ గారు జెడ్పీ చైర్పర్సన్, టీఎస్ సెక్రటరీ పరిశ్రమలు మరియు కమిషనర్ చేనేత జోలిశక గారికి స్వాగతం సుస్వాగతం. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అశోక్ గారు, గౌరవనీయులు, ఈ కార్యక్రమంలో సిరిసిల్లలో అపారెల్ పార్క్ ఉండాలనేది ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల కల. 2005 సంవత్సరంలో ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక అపారెల్ పార్క్ పెడతామనే మాట ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈరోజు మా అక్క కానీ చెల్లె కానీ బీడీలు చుట్టే పరిస్థితి, నెలకు ఇద్దరు కలిసి 15,000 నుంచి 12,000 మధ్యన సంపాదించే పరిస్థితి. కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిరిసిల్ల ప్రాంతానికి మంచి రోజులు వచ్చినాయి. సిరిసిల్లలో ఈరోజు నేతన్నలు ఒకవైపు విద్యామిషన్ ద్వారా, రాజీవ్ విద్యామిషన్ ద్వారా వచ్చే స్కూల్ యూనిఫామ్ల ఆర్డర్లు కానీ, బతుకమ్మ చీరలు కానీ, వీటి వల్ల ఇంట్లో ఉండే నేతన్నకు 15,000 నుంచి 18,000 రూపాయలు వస్తే మా ఆడబిడ్డలకు కూడా ఈరోజు ఈ అపారెల్ పార్క్ ద్వారా పోవడానికి, వాళ్ళని ఉంచడానికి కూడా జాగా ప్రత్యేకంగా ఉంటుంది. అదే రకంగా వైద్య సదుపాయాలు ఉంటాయి, అదే రకంగా అన్ని రకాల హంగులు ఇక్కడ పనిచేసే వర్కర్స్కు. మేమకు సంజానికి కోసిష్ కర్రాము కి జోబీ ఆపే ఫ్యాక్టరీ గోకుల్ దాస్ ఇమేజెసే కాదు, ఈ 60 ఎకరాల్లో మొత్తంగా. బుగ్గారం మండల కేంద్రానికి చెందిన చుక్క రమేష్ అతని భార్య జలజ నెల రోజుల వ్యవధిలో మరణించగా వారి కుమార్తెలకు నేడు ఎంఆర్ఓ ఆఫీసులో తెలంగాణ ప్రభుత్వం అందించే 5 లక్షల రూపాయల రైతు బీమాకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. తల్లిదండ్రులు లేని నిరుపేద అమ్మాయిలకు వారం రోజుల్లో రైతు బీమా రావడానికి కృషి చేసిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారికి, బుగ్గారం మండల ఎంపీపీ జెడ్పీటీసీ బాధినేని రాజామణి రాజేందర్ గారికి రుణపడి ఉంటామని స్వర్గీయ చుక్క రమేష్ కుటుంబ సభ్యులు అన్నారు. కార్యక్రమానికి హాజరైనటువంటి జెడ్పీసీ గారికి, ఎంఆర్ఓ గారికి, వైసీపీసీ గారికి, రైతు బంధు అధ్యక్షులకు, కోఆప్షన్ సభ్యులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, లబ్ధి పొందుతున్న లబ్ధిదారులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ పేదగా బతక ఆర్థికంగా మన అందరూ ఎదగాలని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకం ప్రజలకి అందే విధంగా తన ఆలోచన విధానం, ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఎదగాలని రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా మొన్న దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన సంక్షేమ మంత్రి వర్యులు అన్నగారికి, లబ్ధి పొందుతున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. తీసుకొచ్చింది ఆ దళిత వర్గాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో. మరి ఆ స్కీమ్ గిట్ట అందరికీ కూడా మొన్ననే లాంచింగ్ అయింది. ఆ స్కీమ్ 100% నిజంగా కూడా సక్సెస్ అవుతుంది, మన ప్రాంతంలో కూడా ఉన్న దళితులు అందరికీ కూడా వర్తిస్తుందని మరొకసారి తెలుపుకుంటూ మీ అందరికీ, మరి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం సిఐటియు నాయకులు అక్రమ అరెస్టులకు నిరసనగా ఐద్వాజ్ జిల్లా కార్యదర్శి పూజం విమల ప్రెస్ మీట్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా సిపిఎం సిఐటియు పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కార్మికుల గురించి మాట్లాడేవారిని అరెస్టు చేయడంను ఐద్వాజ్ జిల్లా కార్యదర్శి పూజం విమల మహిళా నాయకులు ఖండిస్తున్నారు. ప్రజల సమస్యల కోసం పోరాడే మేము ఈ అరెస్టులకు భయపడమని, ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అరెస్టు చేసిన సిపిఎం సిఐటియు పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని జిల్లా కార్యదర్శి పూజం విమల తెలిపారు. కాదు, ఒక కార్మికుల పక్షాన సమస్యలు ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి, కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా కార్మికుల గురించి మాట్లాడే వారిని అరెస్టు చేయడము మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాము మహిళా సంఘం ద్వారా. ఎందుకంటే మా డబుల్ బెడ్రూమ్లు కార్మికులకు అన్ని సమస్యలు పరిష్కారం కావాలని కేటీఆర్ని నిలదీసి అడుగుతారనే
ఆ రకంగా ఆలోచించే ముందు అరెస్టును మేము సిపిఎం సిఐటి హైదరాబాద్ జిల్లా కార్యదర్శిగా మేము ఖండిస్తూ ఉన్నాము. వెంటనే వారిని అరెస్ట్ చేసిన వారిని విడిపించాలి. కార్మికుల సమస్యలను ప్రభుత్వము వారికి ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి. లేని ఎడల ఈరోజు అరెస్ట్ చేసినంత మాత్రాన కార్మికులు ఆగిపోరు, సమస్యల కోసం పోరాడుతూనే ఉంటారు. సంఘంగా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ఈరోజు అరెస్ట్తోని ఆగే ప్రసక్తే లేదు. దాన్ని మేము జిల్లా కార్యదర్శిగా హైదరాబాద్ మహిళా సంఘం ద్వారా మేము అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. గాయాలైన వ్యక్తి ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన భానుతు భాస్కర్గా గుర్తించారు. ప్రొఫెషనరీ ఎస్ఐ తిరుపతి పోలీస్ వాహనంలో తీసుకెళ్లి సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మానవతా దృక్పథం చాటుకున్నారు. గాయాలైన వ్యక్తి ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్కు చెందిన భానుతు భాస్కర్గా గుర్తించారు. ప్రొఫెషనరీ ఎస్ఐ తిరుపతి పోలీస్ వాహనంలో తీసుకెళ్లి సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి మానవతా దృక్పథం చాటుకున్నారు. వన్ డబల్ జీరో వేస్తే వాళ్ళు కలిపి సార్ మీరు కూడా సేమ్ సార్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.